చదివించండి అన్నీ నేను చెప్పదలుచుకోలేదు కానీ ద ఫస్ట్ ఫార్మోస్ట్ ఏంటంటే కమలు దేవుని నడిపించండి. నేను చిన్నప్పుడు నాకు సందర్శనకి వెళ్ళాలని చాలా ఇబ్బంది పడుకోవాలి. మా నాన్న చుట్టుకున్నాడు కాదు కొట్టుకొని పంపించాడు. ఈవెన్ కానుకలు ఇవ్వడం కూడా నాకు చాలా నేర్పించు డబ్బులు ఇచ్చి వేయు సాయం చేయు ఇలా ఫండింగ్స్ ఇవ్వాలని కోసం కానీ దేవుని నడిపించడం కోసం కానీ చాలా బాగా నడిపించేవాడు. ఈరోజు త్వరగా చెప్పేదంటే దేవుని నడిపించడండి. ఎందుకంటే ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్నా నేను మా అన్నయ్య మా అందరూ మా ఫ్యామిలీ తెలుసుకుంటాను. బట్ మేము ఎక్కడ ఇక్కడ తిరిగినా సరే ఏ బ్యాడ్ హ్యాబిట్ కూడా మాకు లేదు. ఎందుకంటే మమ్మల్ని చాలా మంది ఆశ్చర్యపడుతున్నారు సార్ బొంబాయిలోకి వెళ్ళినప్పుడు కూడా ఒక అన్ని ఐదే అడిగాడు. నేను ఇక్కడ నుంచి ప్లేస్ నుంచి అక్కడికి వెళ్ళేసరికి అన్ని షాక్ అయ్యాడు. మీరు ఆ ఏరియా నుంచి రావడం చాలా గ్రేట్ అండి. ఎందుకంటే బేసికల్ ఏంటంటే ఒక స్టాండ్ మార్క్ ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా అంత క్లాప్ క్లియర్గా ఉంటాడు ఏదో ఒక యాక్టివేషన్ ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి క్యాటగిరీలో థాట్స్ ఉన్నారు బట్ ఏంటంటే దేవుడు అనిపించిన ఈ రోజు కూడా మేము దేవుడికి ఎంత భయపడతామంటే బేసిక్గా చర్చికి వెళ్తాం వస్తుంటాం కదండి. మేము ఏం చేసినా సరే ఫస్ట్ ఇంపార్టెన్స్ దేవుడికి ఇస్తాం చెప్పాలంటే. మాకు ఏదైనా కావాలనుకోండి ఇప్పుడైతే 2010లో మా నాన్న చనిపోయారో మాకు అప్పుడు అర్థం ఏంటండి ఏమర్థమైందంటే అప్పటిదాకా మా నాన్న చేస్తాడు మేము బతుకుతాం అన్న కాన్సెప్ట్ అంతా కాస్త ఎప్పుడైతే చనిపోయాడో అది మాకు బిగినింగ్ అండి. ప్రతి సందర్భంలో ఏమనిపించింది అంటే మా నాన్న చేస్తున్నాడు చేస్తున్నాడు అనిపించింది కానీ నిజంగా దేవుడితో నడిచిన రోజులు అనిపిస్తే మాకు ఆదేశాలు. ఎందుకంటే మేము మనుషులను కూడా చూసాం ఆ టైంలో ఎవరు సపోర్ట్ చేయలేదు వాస్తవం చెప్పాలంటే. రోజు కూడా ఎలా గడిచేదంటే చాలా క్రిటికల్గా గడిచేది. మేము ఆ టైంలోనే దేవుడు హెల్ప్ చేసేది చెప్పాలని చాలా పెద్ద స్టోరీ ఫస్ట్ దగ్గర అంతా తెలుసు. ఈ రోజున పరిస్థితి బట్టి అందుకే శారీరకంగా కాదు దేవుళ్ళు ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మేము ట్రావెల్ అవుతున్నాం. ఎక్కడ మిస్బాచ్ అవ్వలేదు కదా పెళ్ళిళ్ళు అయింది పెద్దవాళ్ళు సరేలే చదువుకున్నాం కదా దేవుడు చెప్తుంది అక్కడికి వెళ్ళా సార్ హైదరాబాద్ కూడా చర్చికెళ్ళాం ముంబైలో ఉన్నప్పుడు ముంబై చేసుకోవాలి ఇక్కడ కూడా మమ్మల్ని చర్చికెళ్తున్నాం. మాకు ఏంటంటే ఆ నడలు ఉంది కదండి ఆ నడలు ఇప్పటికీ కొనసాగుతుందండి. ఇంకా దేవుడి బ్లెస్సింగ్స్ అంటారంటే ఏదైనా సరే మేము అడుగుతాం అండి దేవుడిని అడిగాము ఏదైనా సరే ఎందుకంటే నాన్నలో లేదు అప్పటిదాకా నాన్న తేవాలని ఇబ్బంది పోయి దేవుణ్ణి అడగాలి దేవుడి చిత్రమే తెలియాలి మా చెల్లి పెళ్ళి అవ్వండి నా పెళ్ళి అవ్వండి నా ఉద్యోగం కోసం అయినా సరే నేను ఎన్నో రోజులు రాత్రి నేర్చిన రోజు అంటే ఎవరికి తెలియదు ఏంటంటే వాళ్ళు ఏదో జడ్జి సార్ అది మన ఎలాగో ఇద్దరికి సంబంధించి పెట్టిస్తారు అనుకుంటారు కదండి దేవుళ్ళు చాలా ఎక్కువ సేపు డిఫరెన్స్ ఉండేవాళ్ళు కానీ తెలియదు విషయం. ఎందుకంటే అందరికీ ఫిజికల్గా కనిపిస్తుంది కానీ ఇంటర్నల్గా ఎవరికి తెలియదు. మేము చాలా బాగుపడుతుండే వాళ్ళండి మ్యారేజ్ విషయంలో రావాలి మా అడ్మిషన్ కావాలి చదువుతున్నాక జాబులు లేవు ఎలా 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 ముందుకు వెళ్ళాలని అనేసి అన్ఫార్చునేట్లీ మీ అందరికీ తెలిసిన విషయం మా చెల్లి పెళ్ళి మా పెళ్ళి అన్నీ అయిపోయి హౌస్ కూడా పడిపోయింది. హౌస్ కూడా పడిపోయిన ముందు కూడా మేము ప్రార్థన చేసాం ఏమని ప్రభా ఇది లేదు ఏం చేయాలి ఏం చేయాలి అన్ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చేస్తాడండి. మనం డిపెండ్ ఇక్కడ చూసినట్టు కొండ ఇలా జరిగే కారణం కానీ దేవుడు ఒక చిత్తాన్ని జరిగించాలనిపించిందండి. ప్రతిసారి ప్రార్థన చేసి ప్రభు పని చేద్దాం అనుకున్నాం వద్దాడు మీరు నమ్ముతారు నమ్మరు ఈవెన్ నా జాబ్ చాలా ప్రెజర్ ఉన్నా నేను అనుకునేవాడిని ప్రోగ్రామ్ చేయాలా మా పాపది చేయాలా అనేసి మండపం బుక్ చేయక ముందు నుంచి నేను రోజు ప్రార్థన చేసేటప్పుడు అనుకునేవాడిని నాకు ఈ ఛాలెంజెస్ ఉన్నాయి చేయాలా వద్దా ప్రభుత్వం మీరు చెప్పండి చేయాలా వద్దా. అలాగే ప్రతిదీ కూడా నేను జాబ్ చేయలేటప్పుడు కానీ మా పిల్లలు పుట్టేటప్పుడు మా పాప పుట్టేటప్పుడు కూడా మేము డిపెండెన్స్ అండి డాక్టర్లు అమ్మే వస్తువు చెప్పాలంటే డాక్టర్ అమ్మలేదు ప్రభుకి ప్రార్థన చేశాను ప్రభా మీ చిత్తం అయితే ఇవ్వండి ఇవ్వండి పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు కరెంట్ ఫోన్ బాగా చెప్పారు బహుమానం దేవుడు కనిపించలేదని బహుమానం ఇవ్వండి ఆ రోజు చూపించాడు మాకు బహుమానం నువ్వు అదే ఫీల్ అయ్యాను నిజంగా అమ్మాయి కొడతారని అనుకోలేదు ఎందుకంటే అమ్మాయి ప్రాబ్లం ఉంది వాస్తవాన్ని ఇప్పుడు దానికి అన్ఫార్చునేట్లీ అమ్మాయి కూడా తెలియదు సరదాగా టెస్ట్ చేశారు అంతే అది కలిసి బట్ నేను చాలా విషయాలు ఎదుర్కొన్నాను చక్కగా పంచుకోలేదు నా బిల్డింగ్ చర్య మా నాన్న దగ్గర నుంచి ప్రతిసారి మా దాటికి చెప్పాలంటే అక్కడ నడిపించాలి అన్నీ అందరూ తెలిసింది బట్ మా స్టోరీ మీకు తెలియదు కదా. సో ఇలా ప్రతిసారి నడుపుతున్నారండి నడుపుతూ చిక్కడాకన సో దేవుడు మమ్మల్ని బ్లెస్ చేస్తారు కాబట్టి బ్లెస్సింగ్ కోసం మాట్లాడలేదు కానీ దేవుడితో ఉన్నబట్టి విధానం నచ్చిందండి. ఈ రోజు కూడా నా ఈవెన్ హైదరాబాద్లో కూడా మనం వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసాం అప్పుడు కూడా ప్రార్థన చేశాను ప్రోగ్రామ్ పెడదాం అనుకున్నాను భోజనాలు ఏం చేద్దాం ఏం చేద్దాం అన్ఫార్చునేట్ అంతా దేవుడు ప్రార్థన చేశాను పాస్టర్ గారే పిలిచారు అతనే వడ్డించారు లైక్ అతనే మొత్తం అంతా ఆర్గనైజ్ చేశారు తెలియదు. సో ప్రతి కార్యంలో కూడా అండి దేవుడు అయితే మొత్తం ఎలా నడిచారంటే ఇంకా మీకు చెప్పాలని ప్రయత్నించారు చాలా బాగా నడిపించారండి.
నా వాస్తవ్యాన్ని మీరు కూడా చాలా బాగుందండి, నా కూడా దేవుడు చెప్తాను జరిగించాలని ప్రార్థన చేస్తాను ఏ రోజు కూడా. సో నేను కూడా మిమ్మల్ని ఏమడుతున్నానంటే, మనం ఎక్స్పెక్ట్ చేసిన ఏముంటుంది అంటే రూపాయి ఉంటుందండి, 10 రూపీస్ ఉంటుందండి, బట్ దేవుడు ఇచ్చేది మాత్రం లాక్స్ ఇస్తాను. ఎందుకంటే ఇది మాత్రం ఎవరికి, ఎందుకంటే నేను ప్రతిసారి ఇదే ఆలోచిస్తాను, ప్రభు నాకు ఇది కావాలని ఆలోచించి మీ చిత్రం జరిగించలేదు, నేను కూడా నమ్మలేదు. ఏంటి నా ఉద్యోగం కానీ చేసే పని కానీ, ద రిజల్ట్ విల్ బి మెమరబుల్. నేను ఎప్పటికీ మర్చిపోతే ఏంటి ఇలాగా ఇలా కూడా అవుతుందా? సో ఇలాంటి ముట్టేది దేవుడు మమ్మల్ని బాగా నడిపించాడు. మా అమ్మగారు కూడా చాలా కష్టపడారు నేను మా కోసం. సో ఇదేనంతా థ్యాంక్ యూ.